అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై రాజధాని రైతులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్లో సేకరించిన భూమిలో కొంత భాగాన్ని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో భూముల లభ్యత తక్కువగా ఉండడంతో పేదల ఇళ్ల స్థలాల కోసం రాజధాని పరిధిలోని గ్రామాల నుంచి 1251.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్ల నుంచి సిఆర్డీఏకు విజ్ఞప్తి రాగా ఆ మేరకు ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ జీవో ఇచ్చింది. తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లోని పేదలకు, అలాగే విజయవాడ నగర పరిధిలోని పేదలకు రాజధాని భూముల్లో స్థలాలు ఇవ్వనున్నారు. మొత్తం 54,307 మంది పేదలకు రాజధాని పరిధిలో భూమి ఇవ్వనున్నారు. ఒక్కో పేద లబ్ధిదారుడికి సెంటు చొప్పున రాజధాని ల్యాండ్ పూలింగ్ గ్రామాల్లో ఇళ్ల స్థలం కేటాయించేలా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పేదలకు ఈ 1251 ఎకరాల భూమిని నలుగురు కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల్లో కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ప్రభుత్వ జీవో ఆధారంగా విజయవాడ నగర పరిధిలోని 28,952 మంది పేదలకు రాజధాని గ్రామాల్లో ఇంటి స్థలాలు లభిస్తాయి. మంగళగిరి మండలంలోని 10,247 మందికి రాజధాని ల్యాండ్ పూలింగ్ గ్రామాల్లో ఇంటి స్థలాలు లభిస్తాయి. ల్యాండ్ పూలింగ్లో భాగంగా సేకరించిన భూమిలో 5% భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలంటూ సిఆర్డీఏ చట్టంలోనే ఉంది. దీని ఆధారంగానే రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రాజధాని గ్రామాల్లోని ల్యాండ్ పూలింగ్ భూమిలో 1251 ఎకరాలను కృష్ణా గుంటూరు జిల్లాల్లోని పేదలకు పంచేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడంపై రాజధాని రైతులు, టీడీపీ శ్రేణులు మాత్రం భగ్గుమంటున్నాయి. పరిపాలనా రాజధాని ఇక్కడే ఉంటే తమ భూములకు విలువ వస్తుందని, తాము భూములు ఇచ్చామని, ఇప్పుడు పరిపాలనా రాజధానిని తరలించడమే కాకుండా రాజధానికి ఇచ్చిన భూములను పక్క గ్రామాల్లోని పేదలకు ఎలా పంచుతారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. జీవో కాపీలను దహనం చేశారు. 54,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1251 ఎకరాలను ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో తీసుకోవడం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. 54,000 మంది పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే అంశాన్ని వ్యతిరేకిస్తే రాజకీయంగా నష్టం తప్పదు అన్న భావన తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఇరికించేందుకు పన్నిన మరో ఉచ్చులా ఉంది అన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.